అందరికీ కూడా నా యొక్క నమస్కారాంజలి. సోహన్ బాబు అభిమానులు ఆయన నటించిన కాలం నుంచి ఉండగా చదువుకునే రోజుల్లో ఏ అభిమానిని కూడా దగ్గరికి పిలిచి మీరు ఇలా చేస్తే మీ కెరీర్ పాడవుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా చెప్పి ఆయన ఈ అభిమానంతో వీళ్ళ భవిష్యత్తు ఎక్కడ అంధకారంలో పడుతుందనే తపనతో అభిమానులందరినీ కూడా దూరంగా పెట్టి, ఆ రోజుల్లో అభిమానులు బాధపడ్డా, అరే మనం ఇష్టపడిపోయినటువంటి మన నటుడు మనల్ని దూరం పెట్టాడే అనేటువంటి బాధ అప్పుడు ఉన్నా కానీ తరువాత అందరికీ కూడా తెలిసి వచ్చింది ఆయన అంత దూరంలో పెట్టబట్టే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి మనము ఇంత బాగా తక్కువగా మన సంసారాన్ని తీర్చిదిద్దుకోగలిగాము. ఆయన ఆ రోజు దగ్గర చేర్చింటే మన భవిష్యత్తు ఏమైండోదో అనేటటువంటి ఒక ఆలోచన ఆయన చనిపోయిన రోజు ఈ అభిమానుల్లో వెల్లువెత్తిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆవేశం, ఆ ఆవేదన తట్టుకోలేనిదిగా మారింది. ఆ తరువాత అలనాడు ఈ అభిమానుల్లో నుంచి అన్ని రోజులు ఉన్న అభిమానం ఒక్కసారిగా ఉప్పొంగి అభిమానులు అందరూ కూడా కలిసి సేవా సమితిగా ఆవిర్భవించిందన్నమాట. ఆ రోజు నుంచి కరెక్ట్గా సంవత్సరం తీరక్క ముందే చనిపోయింది. 23/2008 అయితే అదే రోజున 23/2009 రాజమండ్రిలో గోదావరి గట్టున సోహన్ బాబు గారి కాంస్య విగ్రహాన్ని అభిమానులు తమ సొంత డబ్బులతో ఎవరిని డొనేషన్స్ ఆశించకుండా కేవలం వారి దగ్గరున్న పాకెట్ మనీతో అభిమానులు అందరూ కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అదే స్ఫూర్తితో మన కర్నూలు రాజమండ్రిలో జరిగినటువంటి విగ్రహావిష్కరణలో ముఖ్యంగా మన రాజమండ్రి శ్రీనివాస్ గారు, కుమార్ గారు, అక్కడ ఉన్నటువంటి భీమవరం శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఆ గోదావరి గట్టుపైన మిగిలిన అభిమానులందరి సహకారంతో విగ్రహం నిర్మించగా, ఆ తరువాత కర్నూలులో మన ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి విజయంగా తదితర అభిమానులందరూ కూడా కలిసి కర్నూలులో విగ్రహం స్థాపించడం జరిగింది. ఆ తరువాత చెన్నైలో వారి ఇంటి ముందర వాళ్ళే విగ్రహం స్థాపించారు. తరువాత మన విజయవాడలో కూడా విగ్రహం స్థాపించడం జరిగింది. ఇలా విగ్రహాలు స్థాపించుకుంటూ పోతూ ఆయనకు 75 సంవత్సరాలు రావడంతో అప్పుడు ఒక మంచి ఫంక్షన్ చేయాలనే ఉద్దేశంతో అభిమానులు అందరం కూడా కలిసి అలనాటి దర్శకరత్న మన దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమంతా అభిమానులం సార్, ఈ విధంగా మేము ఆయన ఆ రోజు మమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా మా బతుకులు మమ్మల్ని బతకరించాడు కాబట్టి ఈ పొద్దు మేము ఈ స్థాయిలో ఉన్నాం, ఆయన పైన ఉన్నటువంటి ఆ అభిమానం మేము తట్టుకోలేకపోతున్నాం, ఈరోజు ఖచ్చితంగా ఆయన పైన మేము ఒక మంచి ఫంక్షన్ చేయాలనుకున్నామనంటే ఆయన ఎంతో సంతోషించి మమ్మల్ని అందరికీ కూడా ఎంకరేజ్ చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2012 అందరికీ కూడా ఒక మంచి గ్రాండ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడం జరిగింది. ఆ ఫంక్షన్ అంతా కూడా దర్శకరత్న దాసనారాయణ గారు భుజస్కంధాలపై వేసుకొని సినీ ప్రముఖులు అందరూ కూడా వచ్చి, అలాగే అలనాటి ముఖ్యమంత్రి గారు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ ఫంక్షన్ను చాలా సక్సెస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అభిమానులు వారి సొంత డబ్బులు 75 మంది కళాకారులకి, ఎందుకంటే ఆయనకు 75 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి ఈ మన కళాకారులు ఎవరైతే పేద కళాకారులు ఉన్నారో వారిని 75 మందిని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ 75 మందికి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి జన్మదినాన, ప్రతి వర్ధంతి రోజున కూడా ఉన్నటువంటి ఊర్లలో అభిమానులందరూ కూడా, అభిమాన సంఘాలందరూ కూడా ఒక కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం అయితే ఏమి, పేదలకు బట్టలు పంచడం అయితే ఏమి, ఎవరన్నా పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఆర్థిక సహాయంగా పుస్తకాలు ఇటువంటివి పంపిణీ చేయడం కూడా జరుగుతూ వస్తుంది. ఈ అభిమానులు జనరల్గా చనిపోయిన తర్వాత అభిమానులు తగ్గుతూ పోతారు. ఆయన చనిపోయిన రోజు నుంచి పెరిగిన ఈ అభిమానులందరూ కూడా కలిసి ఈరోజు అఖిల భారత సోహన్ బాబు సేవా సమితిగా మారింది. నల్లు ఇక్కడ నుంచే కాదు, మాకు చెన్నై నుంచి కర్ణాటకంగా అక్కడ చనిపోయినా కానీ మా మనసుల్లో ఉన్నాడు కాబట్టి సోహన్ బాబు గారితో ఎవరైతే సహ నటీనటులు ఉన్నారో, సమకాలికులు ఉన్నారో, వాళ్ళకందరికీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది ఒకటి ఇస్తూ అలనాటి నాయకులను కూడా మనం తలుచుకోవాలనే ఉద్దేశంతో ఈ అవార్డుని ఈరోజు ప్రకటించడం జరుగుతోంది. అలాగే నుంచి ఉత్తమ నటులు, నటీమణులు, ఆ విధంగా 24 క్రాఫ్ట్స్ అఖిల భారత సోహన్ బాబు సేవా సమితిగా మార్చడం జరిగింది. ఈ అఖిల భారత సోహన్ బాబు సేవా సమితికి
కేవలం మా దగ్గర మేము ఆ రోజు ఆయన ఎంకరేజ్ చేయకుండా మేము ఈరోజు ఇంత మొదలు పెట్టాము. ఇది అంచెలంచెలుగా ఎదగాలని మా అభిమాన సంఘం ఎదగడానికి మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ జరిగేటందుకు మీరందరూ కూడా కృషి చేస్తారని మీకు అందరికీ పాదాలు. శ్రీనివాస్ రాజమండ్రి గుంటూరు మిల్లర్ కుమార్ ఏ ఉండేవాడు మా అభిమాని వైజాగ్, ఇంకా రోజు ఆయన ఉండేవాడు. మీకు 79లో మానవుడు మానేయుడు షూటింగ్లో మా సమక్షంలో మీరు వచ్చి అన్నగారితో మాట్లాడే సంగతి మాకు తెలుసు. ఆ రోజు నుంచి మేము ఫాలో అవుతున్నాం. అంటే మేము 72 నుంచి ఉండేవాడిని. ఈరోజు ప్రపంచ చరిత్రలో ఏ నటుడికి లేని అభిమానులు శివరుమారికి ఉన్నారు. కొంతమంది ఏమీ లేకపోతే అలా చేసుకుంటారు. 10 మంది ఉన్నా మేము 100 మంది ఉన్నా క్లాప్స్ కొట్టి చప్పట్లు కొట్టి ఆయనకి పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తాం తప్ప ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా మేము ప్రవర్తించాం. ఈరోజు ఈ జనరేషన్ కూడా ఒక 30 ఏళ్ళ అబ్బాయి మాకు ఫోన్ చేస్తాడు, సార్ నాకు 30 ఏళ్ళు కానీ ఆయన సినిమాలు చూస్తుంటే టీవీల్లో ఈనాడు కూడా ఒక్కళ్ళు లేరు సార్ ఆయన మాదిరి, ఆయనే అందగాడు, మేము ఆయన అభిమానిస్తున్నాం సార్ అని. అంటే ఇప్పుడుండే వాళ్ళ గురించి మనం చెప్పమయ్యా, ఎందుకంటే ముక్కు లేకపోయినా మొహం లేకపోయినా హీరో కావచ్చు డబ్బులు ఉంటాయి, కానీ ఆనాడు అట్లా కాదు, అన్నీ ఉంటేనే హీరో. ఏది ఏమైనా ఇప్పుడే మా వరప్రసాద్ గారు వీరప్రసాద్ గారు అన్నీ చెప్పారు. మేము ఈరోజు నాకు బైపాస్ ఆపరేషన్ జరిగింది కానీ డాక్టర్లు వద్దన్నారు, కానీ ఫంక్షన్ జరుగుతుంటే నేను కర్నూలులో ఉండలేకపోయినా. నా భార్య నా పిల్లలు వద్దన్నా నేను బలంతంగా వచ్చాను, ఎందుకంటే ఆయన మీద ఉండే అభిమానం. నేను అది సామాన్యంగా ఉండేవాడిని. నా కర్నూలులో 6-7 లక్షల జనాభా ఉంది కానీ అందరికీ ఒక్కరిని లేకుంటే అందరిలో ఒక్కరిని. నేను శోభంలో వారి అభిమానం అయినందువల్ల ఆ 6 లక్షల మందికి ఒక్కరిని. నేను కర్నూలుకు వేయరయ్యా శోభన్ బాబు గారి అభిమానంతో. ఈ పక్క కాంగ్రెస్ బ్యాడ్జీ, ఈ పక్క శోభన్ బాబు బ్యాడ్జీ పెట్టుకునే మేము ప్రచారం చేశాం. రోజు 5-6 వందలు అయిపోతున్నాయి. ఏమి రాని అడిగితే మా అబ్బాయిల్ని పిల్లల్ని ఆ బ్యాడ్జ్ ఇస్తే ఓటేస్తామంటున్నారు లేకుంటే ఏమంటున్నారని. అంటే ఆ విధంగా నేను గెలిచాను. అదేవిధంగా కొన్ని రాజకీయ కారణాలు, రాజకీయాలు మీకు తెలుసు. మా రాజమండ్రిలో విగ్రహం కోసం మేము అక్కడే ఉంటే నేను ఢిల్లీ వెళ్ళాలి టికెట్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం. నాకు ఎమ్మెల్యే టికెట్ కోసం పోకుండా నేను విగ్రహావిష్కరణలో పాల్గొని బయలుదేరిపోతుంటే కరెక్ట్గా తాడేపల్లి గూడెం పోయేటప్పటికి ఫోన్ వచ్చింది. నా కూతురు ఫోన్ చేసింది, ఏం నా నువ్వు పోకుండా టికెట్ పోగొట్టుకుండా వేలానికి పోయింది టికెట్, ఎమ్మెల్యే టికెట్. కోపంతో బాధపడ్డా అంతే. కానీ అదే అన్నగారి దయతో, దేవుడి దయ, దేవుడి దయ, మళ్ళీ వర్ధంతికి అదే రాజమండ్రికి ఎమ్మెల్సీ అయిపోయారు. అక్కడికి అదే ఎక్కడైతే టికెట్ పోగొట్టుకున్నానో మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యే రాజమండ్రికి పోయి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నాము. కానీ మేము చెయ్యం కర్నూలులో. మేము మాత్రం ఒకటే చెప్పేది, ఆయన జీవించే ఉన్నాడు, ఆయన జయంతి మేము చేయం, ఆయన పుట్టినరోజు కార్యక్రమాలే మేము చేస్తాం. కాబట్టి దయచేసి మీరు పెద్దలు మా అభిమానుల్ని ఆశీర్వదించి మేము చేసే కార్యక్రమంలో మాకు తోడుగుంటే చాలు. మిగతా కార్యక్రమం మేము ఏమైనా చేయడానికి సిద్ధం. ముఖ్యంగా మా అభిమానులు నిస్వార్థంగా మా సంపాదనలో కొంత భాగం తీసి ఈ వయసులో కూడా మేము మా కుటుంబానికి అంటే కూడా శివన్ వారి కోసమే మేము పనిచేస్తున్నాం. అన్ని విధాలు మాకు రాసి శివ గారు మా తోడు ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక దిగ్గజం మాకు దొరికింది రామాంజనేయులు. ఏమి ఇంకా కార్యక్రమాలు మేము పూర్తి చేయడానికి ముందు పోవడానికి, ఎందుకంటే ఎవరెవరు ఉండాలి అంట నడిపించడానికి, కాబట్టి వీళ్ళు నడిపించడానికి బాగా ఎంటున్నారు. ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు మేము చేస్తాం. కర్నూలులో ప్రతి సంవత్సరం
జనవరి 14 ఆయన పుట్టినరోజు కొన్ని వేల మంది సమక్షంలో నేను చేస్తాను. కొన్ని వందల మందికి చీరలు బట్టలు మంచి మంచి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తూ ప్రతి సార చూశారు నా సమయంలో ఆయన చెప్తారు. నేను చెప్పడం కంటే ఆయన చెప్పడం మంచిది. కానీ నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. దయచేసి నాకు క్షమించవచ్చు కోరుతూ మీ అందరి సహకారం సార్ మీ అందరి సహకారం అదేవిధంగా ఉండాలని మేము అన్నగారి పేరు ఎక్కడ కూడా చిన్న చెడ్డ పేరు లేకుండా మంచి పేరు కోసమే ప్రయత్నం చేస్తాం. మాకు మేము సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాం. దయచేసి క్షమించండి. చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు పెద్ద సుధాకర్ బాబు గారు, ప్రసాద్ గారు, పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సోమన్ బాబు గారు చనిపోయి, కానీ చనిపోయిన తర్వాత చాలామంది డబ్బులు సంపాదిస్తారు, కానీ అభిమానాన్ని సంపాదించడం అంటే చాలా కష్టం. ఈరోజు కూడా అభిమానం ఉందంటే ఇంతమంది అభిమానులుండి ఆయన ఇంకా ప్రజల హృదయాల్లో నిలిచేలాగా ఏ రోజుకి ఆ రోజు వారు చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి. నాకు గుర్తొస్తుంది ఈ మధ్య ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఈ గారు రిటైర్ అయ్యారు. ఆ ఫంక్షన్కి జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఒక చిన్న మా రెవెన్యూలో ఇది ఉందండి అని చెప్పి అమ్మారావు గారు ఇంట్లో కుక్క పిల్ల చచ్చిపోతే ఊరు మొత్తం చూడటానికి వచ్చారు, పలకరించారంట వచ్చి. ఆ బంధువులే మేము చాలామంది ఎక్కువ ఉన్నాం. అసలు బంధువుల కంటే అభిమానులు వేలాది మంది మద్రాసు రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ హైదరాబాదు లేకపోతే విజయవాడలో ఉంటే రావటం వేరు. హైదరాబాద్లో ఆ రోజు వేలాది మంది వచ్చి వర్షం జోరును వర్షం పడుతున్నా కూడా మరి ఆ రోజున అంత్యక్రియలు అందరూ కూడా పాల్గొని వారు ఇచ్చినటువంటి ఆ యాత్రలో పాల్గొన్నటువంటిది ఈరోజు కూడా మరవలేనటువంటిది. నిజంగా అభిమానం అంటే సోమన్ బాబు గారు అభిమానులు, అభిమానులకే అభిమానులు ఒక మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలోనే లేరని చెప్పి సుధాకర్ బాబు గారు చెప్పారు. మొట్టమొదటి నుంచి మేము చూస్తూ ఉంటాం సోమన్ బాబు గారు చిన్నప్పటి నుంచి కూడా మేమంతా ఒకే ఇంటో పెరిగాం. ఎందుకంటే నాకేమో రాజకీయాలు ఖర్చు పెట్టడం అంటే బాగా ఇష్టం. ఆయన ఎప్పుడూ ఒక డిసిప్లైన్, డిసిప్లైన్ అంటే మారు పేరు సోమన్ బాబు గారే డిసిప్లైన్కి నిర్వచనం. ఆ రకంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క ఎవరికి అందరూ కూడా బాగుండాలి, ఎవరికి హాని జరగకూడదు, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి సోమన్ బాబు గారు. అట్లాగే అభిమానులందరినీ కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి మనం చదువుకుంటానికి పంపిస్తే సినిమా ఈ బ్యానర్లు కట్టి వాల్ పోస్టర్లు కట్టి వాల్ పోస్టర్లు అతికిస్తూ మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని కోప్పడేవారు. మా చిన్నప్పుడు చాలామంది చూసేవాడిని ఆ రకంగా చెప్పి ఏదైనా ఉంటే ఒక రూపాయి ఉంటే దానిపై ఓ భూమి కొనుక్కోమని చెప్పేవారు. ఆ రకంగా అందరినీ కూడా అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి సోమన్ బాబు గారు. కాబట్టి ఈ రోజున ఇవాళ ఒక ఫ్యాన్స్ అనేవాళ్ళు, అభిమానులు అనేవాళ్ళు మరి ఒక రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం అంతటా కూడా ఒక సేవా సమితి ఏర్పాటు చేసి కళాకారులు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే కళను నమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతూ ఉంటే ఈ సేవా సమితి ద్వారా వాళ్ళందరూ కూడా నిజంగా ఆ రోజున 75 సంవత్సరాలు నిన్న సందర్భంగా వజ్రోత్సవం జరిగింది. దాసనారాయణరావు గారు ఆ రోజు దాదాపు ఆయనతో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు. చాలా బాగా చాలా గ్రాండ్గా జరిగింది చేస్తారని చెప్పారు. ఆయన సమర్థవంతంగా ఏదైనా చేయగలరా ఆయన నిజంగా చూరి బ్రదర్స్, దాంట్లో డౌట్ లేదు. మన డెఫినెట్గా సక్సెస్ అది పూర్తిగా మరి గోపాలకృష్ణ గారు దాని బుజస్కాబు గారిని దగ్గరలో ఉండి చూసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అంతగా ప్రేమతో మెలిగినటువంటి వ్యక్తులే. మీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంది తప్ప వేరే బయట వాళ్ళు ఉన్నారు బయట ఏదో మాట్లాడుతాం అనే పరిస్థితి. ఎన్నో ఆడియో ఫంక్షన్స్కి వాటికి వీటికి వెళ్తూ ఉంటాం, కానీ ఈరోజు ఇలాంటి వేదిక మీదకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నేను ఇక్కడ ఉన్నందుకు ఈ ఫంక్షన్లో మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. ఎందుకంటే మా అమ్మ సోమన్ బాబు గారి బిగ్ ఫ్యాన్. ఎందుకంటే మా అమ్మకి ఎన్ని ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా కిక్ రాదు, కానీ ఈ ఫంక్షన్లో నేను ఉండడం ఒక కిక్ ఇస్తుంది. అలాంటిది ఇంత మంచి వేదిక మీద ఇలాంటి పెద్దల మధ్యన ఈ వేదికను పంచుకోవటం, నన్ను ఈ ఫంక్షన్కి పిలవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి బతుకున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇవాళ హిట్లు వస్తే ఆ హీరోని ఫాలో అవ్వటం, హిట్లు అయిపోతే హిట్లు లేకపోతే కనుక వేరే హీరోకి షిఫ్ట్ అయిపోతుంటారు అభిమానులు. అలా కాకుండా ఒక హీరోని సినిమాకే కాకుండా ఆయన్ని నిజ జీవితంలో కూడా వ్యక్తిగతంగా ప్రేమించడం, అభిమానించడం,
ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అభిమానాన్ని 10 మందికి ఆదర్శంగా తీసుకెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. నిజంగా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అని, ఇలాంటి హీరో ఉన్నారు, రియల్ హీరో ఉన్నాడు అని చెప్పి శోభన్ బాబు గారు నిజంగా మన కళ్ళ ముందు ఉన్నారని ప్రూవ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఇన్నాళ్ళైనా సరే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ సేవా సమితి అని చెప్పి 10 మందికి సేవ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఈ అభిమానులందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు సెటిల్ అయిన విధానం, వాళ్ళ లైఫ్లో ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకుని, ఇట్లా కాదు లైఫ్ అంటే చాలా ఫ్యూచర్ ఉండాలని నేర్చుకుని సెటిల్ అయ్యి 10 మందికి ఈరోజు వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ చేస్తూ ముందుకెళ్తున్నారంటే అది కేవలం ఆ హీరో గారికి ఉన్న గొప్ప గుణమే వీళ్ళందరికీ వచ్చింది. అలాంటి హీరో గారు అభిమానులైనందుకు వీళ్ళు, అలాగే ఆయన్ని అలాంటి పెద్ద ఆయన్ని చూసి ఆయన తరంలో చూసి మేము పెరిగినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పెద్దలతో నేను ఇట్లా ఈ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను భాగస్థుని చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నుంచి నేను కూడా నా వంతు కృషి ఏదన్నా ఉంటే డెఫినెట్గా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సోన్ బాబు గారి గురించి చెప్పాలి అని అంటే, ఆయన ఆల్మోస్ట్ మర్చిపోయిన టైంలో ఏదో ప్రోగ్రామ్ చేసి మా వాళ్ళు మళ్ళా గుర్తు చేసి యాక్టివ్గా ఉన్న మనసును అంతా డల్ చేసేస్తారు. ఎట్లాగంటే ఆయనతో గడిపిన క్షణాలు, అవర్స్, డేస్ గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూర్చొని నేను అయ్యే గుర్తు చేసుకుంటా ఉన్నాను. మాది యాక్చువల్గా గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు. 1998లో చెన్నైకి చదువుకోవడానికి వెళ్ళి ఆయన ఉన్న ఇంటి పక్కనే మేమందరం కలిసి బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ఒక హౌస్ రెంట్కి తీసుకున్నాం. ఆ ఇంటి ముందలుగా నడుస్తూ ఉండేవాళ్ళం, ఆయన కనపడతాడేమోనని గేట్ ఎదిగి ఎగి చూసి అక్కడ ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకొని, నిజంగా ఎక్కడో ఆకాశంలో దేవుళ్ళు కనపడ్డాడు అక్కడ ఆడుకుంటా వాళ్ళ మనాలతో కనపడతా ఉండేవాళ్ళం. మేమందరం గేట్ ఎగిరెగిరి చూస్తూ ఉండి వెళ్తా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే ఒక 2 ఇయర్స్ పోయిన తర్వాత వేరే అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎలా ఏర్పడిన తర్వాత ఇంకా ఆయనతో ఎంత డీప్గా వెళ్ళిందంటే, లాస్ట్ రోజుల్లో సాటర్డే సండే వచ్చిందంటే మార్నింగు ఈవినింగు, సండే వచ్చిందంటే మార్నింగ్ 9 కూర్చుంటే లంచ్ బ్రేక్ 1:30-2 అయ్యింది. అదేదో ఒక పెద్ద భీష్మ సభలాగా ఆ సభలో కూర్చొని ఇంకా ఒక గంటలు ఆయనతో స్పెండ్ చేసేవాళ్ళం. మేము ఆ రోజుల్లో బిజినెస్లో, ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మేము ఏం చేసిన ఏ మనీ అయినా మా నెగిటివ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుందామని అనుకుంటే ఆయన ఒక కొడుకులాగా ఆదరించు, లేకపోతే ఫ్రెండ్లాగా ఆదరించు, పిలిచి ప్రతి ఎట్లాగ ఎక్స్ప్లెయిన్ చేసేవాడంటే, ఇదిగో చూడండి ఆ రోజుల్లోనే అందరూ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వర గారి దగ్గర నుంచి, జగ్గయ్య గారి దగ్గర నుంచి అందరు నొంగంబాకం టీ నగర్లో ఉండేవాళ్ళు. కానీ నేను ఆ రోజే మేతానగర్కి వచ్చాను. ఈరోజు మీరు చూసే మేతానగర్ వేరు, నేను వచ్చినప్పుడు ఉన్న మేతానగర్ వేరని ఇంట్లో నుంచి ఆల్బమ్స్ తెప్పించి, ఈ ఆల్బమ్స్లో చూడండి ఎట్లా ఉన్నాయంటే పిచ్చి చెట్లు, ఎట్లాగంటే ఇంక అసలు అడవి ఫారెస్ట్ ఉన్నట్టుంది. ఆయన చనిపోయే టైంకి, ఆయన మాకు చూపించే టైంకి అక్కడ 5 సెంట్లు అంటే ఒక గ్రౌండ్ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు ఉండేది. ఆయన వచ్చినప్పుడు అక్కడ సెంట్ అదే గ్రౌండ్ 500 రూపీస్ 500 రూపీస్ కొనుక్కొని ఇన్స్టాల్మెంట్లో మేధా అని చెప్పి మార్వాడీసేస్తే కడతా ఉండే. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చూపించేవాళ్ళంటే, మీరు ఇక్కడ కాదు మహానగరం ఇది, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత వెళ్తారంటే, ఆ రోజు ఇన్స్పిరేషన్ అయ్యి కంటిన్యూటీగా 5-10 ఇయర్స్ నేను 1 రూపాయి కూడా ఎక్కడికి డైవర్ట్ చేయలేదు. మొత్తం చెన్నైలో ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టి ఈరోజు నిజంగా మీడియా ముందు నేను ఆయన నుంచి ఫస్ట్ నేను స్టార్ట్ చేసి ఈ స్థాయిలో ఉన్నానంటే, అందుకని ఎంత బిజీగా ఉన్నా ఈరోజు నేను ఒక టెక్స్టైల్ పార్క్ MDగా ఉన్నాను. తాడ సుల్లూరుపేట దగ్గర పెద్ద టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తున్నాను 100 ఏకర్స్లో. సో ప్లస్ డైరీ ఉంది, మిల్క్ డైరీ 4 స్టేట్లలో. ఇంత బిజీగా ఉండటానికి కారణం ఒక మెయిన్ పోల్ ఆయన, ఎప్పుడు ఆయన మరవకూడదు. అందుకనే మా అభిమానులు ఎప్పుడైనా కానీ పిలిచినా, అది ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మాట సహాయం కానీ ఏదైనా కానీ, ఆయన ప్రోగ్రాము అని అంటే ఆయన సైన్ పాయింట్ కాడ నుంచి ఇప్పటి వరకు ఏ ప్రోగ్రాంలోనూ, స్టాచ్యూ పెట్టిన దగ్గర నుంచి 75 ఇయర్స్ ఫంక్షన్ చేసినా, ఇప్పుడు ఈ ఫంక్షన్ చేసినా, ఏదైనా కానీ ముందుకు రావడానికి ఆయన మీద ఉన్న అభిమానం. ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన ఎలా ఉండేవాడంటే, అసలు మేము ఫస్ట్ ఆయన చూసినప్పుడు మమ్మల్ని పలకరిస్తాడా, అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడతాడు అనుకుంటే, వెళ్ళిన 10-15 మినిట్స్లో ఎవరికైనా సోమన్ బాబు గారు క్లోజ్ అయిపోతారు.
ఇంకా అసలుకి ఎక్కడి నుంచి అంటే మన పుట్టు పూర్వతలు పుట్టిన దగ్గర నుంచి అప్పుడు దాకా మొత్తం మాట్లాడి మన క్లోజ్ ఫ్రెండ్ అయిపోతాడు. ఇంక ఎలాంటి అరమరికలు మన దగ్గర ఉండవు, ఆయన అంటే టెన్షన్ ఉండదు. అసలు ఎంత గౌరవం అంటే ఆయన చనిపోయే ముందు రోజు మార్నింగ్ వెళ్ళిన లెగవద్దండి మీరు కూర్చోండి అని అంటే కూర్చోడు. ఆయన కూర్చున్న రూమ్లో కరెక్ట్గా రావడంతో లేసు గేట్ తీయడానికి ముందుకు వస్తాడు. సార్ మీరు గేట్ తీయొద్దండి అని అన్నాక కూడా ఎవరు వచ్చినట్లాగా, నేను కాదు ఎవరు వచ్చినా, నేను ఆ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్లో పరిచయం అయితే ఆ రోజు నుంచి చనిపోయిన దాకా కూడా రామాంజనేయులు గారు అనేవాడు, కానీ ఏ రోజు కూడా రామాంజనేయులు అనేవాడు కాదు. సార్ మీరు గారు అనదు సార్, మాకే కష్టంగా ఉందన్న ఒక నవ్వు నవ్వుతాడు అంతే చిరునవ్వు, కానీ ఏ రోజు కూడా ఎవరు వచ్చినా కూడా ఆ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాల. అందువల్లనే ఇంతమంది అభిమానులు కానీ సినీ ఫీల్డ్లో ఎవరైనా చెబుతారు ఆయనకి ఎవరు ఎన్మీస్ ఉండరు సినీ ఫీల్డ్లో. కారణం ఏంటంటే అసలు అంత గౌరవం, ఆయన మనసు ఎంత నొప్పించినా కూడా ఆ వ్యక్తి వచ్చాడంటే మళ్ళీ చిరునవ్వుతో ఇన్వైట్ చేసి మాట్లాడతాడు. సో అలాంటి సోన్ బాబు గారితో నిజంగా మాకు పరిచయం ఉండి ఒక 10 ఇయర్స్ ఆయనతో గడపటం నిజంగా మా పూర్వజన్మ అదృష్టంగానే భావించాలి. సో December 23 ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. దీనికి నాది కాదు ముఖ్య కారణం, శ్రేయా మీడియా శ్రీనివాస్ గారు మనం చెప్పిన వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు కాదన్న ఈ ప్రోగ్రామ్ని ఫర్ ఎవర్ మనం ఒక ఫంక్షన్గా చేద్దాము. ఎందుకంటే ఎవరు ఇక్కడ పార్షియాలిటీ చూపించాల్సిన అవసరం లేదు, అందరూ సినీ ఫీల్డ్కి సంబంధం లేని టీం ఈ ఫంక్షన్ నడుపుతుంది. సో వర్త్ ఉండాలకి 24 క్యారెట్స్ ఎవరికైతే మనం అవార్డ్స్ ఇస్తున్నాము, వర్త్ ఎవరికైతే 2017లో మనం ఇప్పుడు ఎంపిక చేసే మూవీస్ కానీ ఎవరికి అవార్డ్స్ ఇచ్చినా కానీ ఎలాంటి పార్షియాలిటీ లేకుండా సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా పరుశుర గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఆయన మీద ఉన్న అభిమానంతో. ఎందుకంటే ఎవరైనా సోన్ బాబు గారు ఫంక్షన్ అంటే ఆయనతో గడిపిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇమీడియట్గా మురళీమోహన్ గారు మన చెన్నైలో కలిశారు, సార్ ఇట్లా చేయబోతున్నా సారీ నేను హైదరాబాద్ రాలేనయ్యా, అదే రోజు నేను ఆల్రెడీ చాలా ఫిట్ చేసుకున్నాను, నెక్స్ట్ టైం డెఫినెట్గా ఫంక్షన్ దగ్గరుండి జూరీ కమిటీలో ఒక మెంబర్గా ఉండి డెఫినెట్గా, ఎందుకంటే మనం చెన్నై వస్తే ఆయన పేరు ఎత్తితే సార్ ఎవరైనా పరిచయం ఉండేవాళ్ళు, 1 అవర్ 1 అవర్ మాట్లాడేస్తారు, ఒక్క పేరు ఎత్తి ఇట్లా అడగాలనే ఇంకా ఆయన గురించి మెమరీస్లోకి వెళ్తారు, ఇట్లా చేశాడు అట్లా చేశాడు అంత మంచి మనిషి అది ఇదని. సో ఈ రకంగా వీళ్ళు దొరకటం మా అదృష్టంగా భావించి, అలాగే రాసిమూర్తి నరసింహారావు గారు ఫస్ట్ నుంచి సోన్ బాబు గారితో ఉన్నారు, మేము ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన చాలా సినిమాలు తీశారు ఆయనతోటి. సో ఆయన ఈ ఫంక్షన్ని ఆయన భుజస్కంధాల మీద చేసుకొని చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ సుధాకర్ గారు ఈ స్థితిలో ఇక్కడికి రావటం, ఆయన ఇంట్లో ఫంక్షన్ లాగా భావించి ఇంత దూరం వచ్చారు ఓకే ఈ స్థితిలో, ప్రసాద్ గారు అందరి అభిమానులని కొనుక్కుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సోహన్ బాబు గారు చనిపోయినప్పుడు నేను మద్రాసు వెళ్ళాను, అప్పుడు చూసినప్పుడు అక్కడ ఒక నగరంలాగా లేదు, చాలా ఒక గ్రామాల సముదాయంలాగా అనిపించింది. అంటే అంతమంది అన్ని గ్రామాల నుంచి ఆయన చూడటానికి వచ్చారంటే ఎంత ప్రేమాభిమానులు ఆయన పొందాడో అప్పుడు అర్థమైంది నాకు. ఆయనతో మేము దాదాపు 13 సినిమాలు పనిచేశాం. ఎన్టీ రామారావు గారు మాకు ముందు పరిచయమైనా ఫస్ట్ సినిమా రాసింది మాత్రం మేము హీరోగా సోహన్ బాబు గారితోనే, మానవుడే మహనీయుడు, మానవుడు మహనీయుడు. ఆ తర్వాత ఆయనతో చాలా సన్నిహితంగా ముందడుగు చాలా సినిమాలు పనిచేసాం. ఆ తర్వాత లాస్ట్ ఆయనకి సినిమాలు మానేసే దశ వచ్చేసరికి మేము మా డైరెక్షన్లో సర్పయాగం చేసాం. అలాగే దోషి నిర్దోష అని డివిఎస్ రాజు గారి సినిమా, రెండు మంచి హిట్లు అయినాయి. అప్పుడు సోహన్ బాబు గారు మాకు ఫోన్ చేసి నేను రిటైర్ అయిపోదాం అనుకుంటున్న టైంలో నాకు గౌరవంగా రిటైర్ అయ్యేట్టుగా రెండు మంచి హిట్లు ఇచ్చారు, మీరు ఒక సినిమా నాతో చేసుకోండి, ఒక రూపాయి కూడా మిమ్మల్ని అడగను, మీరు ఫ్రీగా చేసుకోండి అన్నాడు అంత మంచి హృదయంతో. కానీ మేము అప్పుడు సినిమా చేయలే, ఇప్పుడు ఆయన బతుకుంటే చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అనిపించింది ఆయన చాలామంది మనసుల్లో ఇంకా బతికి ఉన్నాడు కనుక మేము సినిమా చేసినా చేయకపోయినా ఆయన మా మనసుల్లో మీ అందరి మనసుల్లో ఆయన చిరస్థాయిగా ఉన్నాడు. ఇది ఈ సభకి ఒక ప్రత్యేకత ఉంది కనుక నా సలహా ఏంటంటే చాలామంది చాలా బహుమతులు ప్రకటిస్తుంటారు. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ నేను నాకు చెప్పడానికి ఒక అర్హత ఉంది, ఎందుకంటే నేను పరుచూరు రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టాను, పెట్టి 29 సంవత్సరాలు అయింది. 29 సంవత్సరాల నుంచి కనీసం అంటే ఈ సంవత్సరం 18 లక్షలు ఖర్చు పెట్టా పరిషత్ నాటక పోటీలు ఆంధ్ర తెలంగాణలో.
అంటే మినిమం 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు పెడుతూ బ్రహ్మాండంగా అందరికీ వెండి పొండాలు వెండి గ్లాసులు ఇస్తూ అంటే పరిషత్ అంటే పరిసూర్య పరిషత్తురా అనిపించేటి చేస్తాను. దానికి కావలసిన మౌలిక సదుపాయాలు ముందే మేము బాగా చదువుకున్నామని కాదు కానీ మాకు అందరిలాగా మనం అవ్వకూడదు అని ముందే ఒక గుంటూరు జిల్లాలో 5000 గజాలు కృష్ణా జిల్లాలో 5000 గజాలు కొన్ని కొన్నాం, కొన్ని మిత్రుల ద్వారా సేకరించాం. అందులో 1 కోటి 20 లక్షలు పెట్టి ఒక థియేటర్ కట్టాం. ఏది అసలు ఎవరు బహుశా మన భారతదేశ చరిత్రలోనే ఎక్కడో ఉండదు ఒక నాటకానికి 1.5 కోట్ల పెట్టి థియేటర్ కట్టింది మేము తప్ప మా రఘుబాబు కోసం. అది ఇంకా ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఫ్రీగా కరెంటు ఛార్జీలు మాత్రం తీసుకుంటాం, ఫ్రీగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మా మేడూరు అంటే కృష్ణా జిల్లాలో కూడా 5000 గజాలు మా అమ్మ నాన్న పేరుతో ఇప్పుడు కడతాం, ఇప్పుడు కట్టబోతున్నాం. అది అక్కడ కూడా అదే, అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కరెంటు ఛార్జీలు మాత్రం ఇచ్చి ఫ్రీగా పేదవాళ్ళందరూ. ఇలా మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం మేము చేయగలిగింది అది చేసాం. ఇంకా ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే ప్రైజు అంటే ఒక సోన్ బాబు గారు ప్రైజ్ ఇస్తున్నారంటే అబ్బా అది నాకు వస్తే బాగుండు అనేట్టు ఉండాలి. అది సార్, అది మీరు అందరూ తలుచుకుని ఏం చేస్తారో నాకు తెలియదు, అలా ఉండాలి. ఎంత ఇచ్చారు ఏంటని కాదు, అంత ఇదిగా ఉండాలి. దానికి ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకు నేను కానీ మా బ్రదర్ కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక HDFCలో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అక్కడ దాదాపు 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. ఎందుకు వేసాం? 1 క్రోర్ అంటే మా డబ్బు ఉంది, మిగతా కొంతమంది ఇచ్చింది తీసుకున్నాం, మేజర్ మా అమౌంటే వేసాం. అలాగే మీరు కూడా ఏంటంటే ముందే మన తర్వాత ఎవడు చేస్తాడని వద్దండి, అట్లాంటి అనుమానాలు మనకు ఉండకూడదు. అందుకని మనమే చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు, మీ స్వామి గారు చెప్పడం వల్ల మీరు ఇంత మంచి స్థితిలో ఉండగలిగారని, అది వాస్తవం. ఆయన అందరికీ చెప్పేవారు, మాకు చెప్పారు. మరి మేము సినిమా తీసుకుంటే మాకు కూడా 1 కోట్లు వచ్చాయి కానీ తీసుకోలే. కానీ ఆయన ఆశీర్వచనం మాత్రం మా మీద ఉంటుంది, ఎందుకంటే ఆయన మమ్మల్ని నమ్మాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు. కనుక అలాంటి ట్రస్ట్ పెట్టండి, అట్లా డబ్బులు వేయండి. సోన్ బాబు బహుమతి ఏది, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇప్పుడు కొన్ని చూస్తున్నాం మనం, అసలు కనుమరుగైపోతున్నాయి. 1 సంవత్సరం ఇస్తున్నారు, 1 సంవత్సరం ఇవ్వట్లా అంటే తప్పది. అసలు ఎవడు చేయమన్నాడు, ఎవడు మానేయమన్నాడు, అది తప్పండి. చేస్తే పద్ధతిగా చేయాలి, నా సలహా ఇది. ఎందుకంటే నేను అలా నేనే ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను అలా చేస్తున్నా, నేనే కాదు నా తర్వాత చేసి తీరుతారు. ఎందుకంటే అక్కడ 1.5 కోట్ల బట్టి థియేటర్ కట్టేశాం, కొన్ని లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేసాం, అవి ఎక్కడికి కదలవు. నా మీద వడ్డీ వస్తుంది, ఆ వడ్డీతో పోటీలు పెడతారు. అక్కడ ఎన్టి రామారావు బొమ్మ, మా అబ్బాయి బొమ్మ, రేపు 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎవరికి కుర్రాడంటే పలానా పరిసూరు రఘుబాబు వెంకటేశ్వర అబ్బాయి అని చెప్పుకుంటారు. అనుకుంటారు, అనుకోరా? ఇవాళ మిగిలినవి అన్నీ అయ్యాయి కదా. అలాగే సోహన్ బాబు గారి పేరు మీద కూడా అంత గొప్ప మనసు ఉన్నాడు, గొప్ప ఆయన. నిజంగా ఆయన చనిపోయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయినా మీరందరూ కలిసి ఇంత మంచి పనికి పూనుకున్నారంటే ఆయన ఎంత గొప్ప మనసు అంటే హీ డిజర్వ్స్. అంటే మనందరం కూడా నిజంగా మనసు ఇప్పి మనసుతో చేయాల్సిన పని ఇది. మేమంతా కూడా మా బ్రదరు నేను కావాల్సిన సహాయం చేస్తాం. మీరందరూ కూడా దయచేసి ఎక్కువ కాలం నిలిచేలా దీన్ని ఈ స్థాయిని నిలపండి, ఉంచండి. థ్యాంక్ యూ సార్. భారత శోభన్ బాబు సేవా సమితి వారు ఈ కార్యక్రమాలు నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్న December 23కి నాకు కూడా చిన్న అనుబంధం ఉందండి. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో శోభన్ బాబు గారు హీరోగా ఏఎల్ కుమార్ గారని అడుసుమిల్లి విశ్వేశ్వరరావు అబ్బాయి వారి మొదటి సినిమా నిర్మించారు. రాజేంద్రరావు మొదటి సినిమా మన ఏఎల్ కుమార్ గారికి మొదటి సినిమా. నన్ను వాళ్ళ నాన్నగారు నా బ్రెయిన్లో సీడేసింది ఏఎల్ కుమార్ గారి తండ్రి గారండి. తండ్రి మాటను గౌరవించి ఏఎల్ కుమార్ గారు నన్ను కారెక్కించుకుని ఈ హైదరాబాద్ నగరానికి సినిమా పరిశ్రమను పరిచయం చేయడానికి తీసుకువచ్చిన మొదటి రోజు 1975 December 23. నాకంటే ముందు మా అన్నయ్య రచయిత అయిపోయాడు 78లో, నేను 79కి కానీ రాలేకపోయాను.
ఏమైనా ఆ 23ని మాత్రం నేను నా జీవితంలో మర్చిపోలేకపోయాను. అంటే ఒక సహృదయుడు నువ్వు సినిమాలకు పనికొస్తావని నాకు ఊతం ఇచ్చి నాతో వేయించిన తొలి అడుగు, ఇంతవరకు ఆ అడుగులు మేము ఇద్దరం ఆపలేదు. 356 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి, ఇంకా అడుగులు వేస్తానే ఉన్నాం. అలా అంటే ఆ మొదటి రోజు వేసిన అడుగు మంచిదన్నమాట. అందుకనే December 23 శోభన్ బాబు గారిది పెడుతున్నాను కానీ నాకు పొద్దున ఆనందం వేసింది. ముందు చాలా మంచి రోజు అనుకుంటానండి, నాకు మంచి రోజు ఆ రోజు అని. అలాగే దాసరి నారాయణరావు గారు లేని లోటు ఈ ప్రపంచంలో ఈ పరిశ్రమకి ఎవరు తీర్చలేరండి. కానీ ఆయన చేసిన దాంట్లో 1% 2% అయినా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మేమందరం కూడా డెఫినెట్గా, అంటే ఆయన స్ఫూర్తితో ఆయన ఏం చేసేవారో మా అందరితో చర్చించేవారండి. మా మేమందరం కూర్చుని ఉండేవాళ్ళం, ఆయన సైనికులు మేము. సో ఆయన ఎలా ముందడుగు వేయించేవారు, ఎలా ఆలోచించేవారు, అవన్నీ మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీ చేత మేము ఆ అడుగులు వేయించగలం, మీరు సైనికులుగా మేము ఆ అడుగులు ముందడుగులు వేయించగలం. ఇందాక అన్నయ్య కూడా అన్నాడు కదా, కలకాలం ఉండేలాగా చేయండి. ఆయన ఎవరు చెప్తారండి, వచ్చి 1 రూపాయి నాకు రెమ్యునరేషన్ వద్దు, మీరు సినిమా చేసుకోండి అని. అంటే సర్పయాగం హిట్ అయి ఉంది, అద్భుతమైన హిట్ అయి ఉన్న టైంలో నెక్స్ట్ ఫిలిం, అంటే అసలు మనం ఊరికే అనౌన్స్ చేయగానే డిస్ట్రిబ్యూటర్లు వచ్చి కొనేసుకుంటారండి. మనకు తెలిసే కాదు, మనకు లాభాలు వచ్చేస్తాయి. అయినా మేము వద్దులే అన్నగారని. ఇంకో మాట కూడా అన్నయ్య గుర్తురాలి ఆ రోజు, మీరు 3 అన్నదమ్ములు అనుకోవద్దు, నేను మీ 4వ మీ అందరికి పెద్ద అన్నయ్యని అనుకోండి అని కూడా అన్నాడండి ఆ రోజు ఆయన. అంటే మా అన్నదమ్ముల్లో ఒకడిని అని చెప్పారు ఆయన ఆ 2 సినిమాలు మేము చేసినప్పుడు. అంత మహానుభావుడు, అంత ప్రేమాభిమానులు మా మీద వర్షింపజేసినటువంటి ఆయన కోసం ఈ 1 ఏడాది కాదండి, మీరు 8 సంవత్సరాలు అడుగులు వేస్తుంటే మీతో పాటు పరచూర్ బ్రదర్స్ కూడా కలిసి అడుగులు వేస్తూనే ఉంటారు ఆయన కోసం. అలా 24 క్రాఫ్ట్లకు ఇవ్వటం అంటే అన్నయ్య చెప్పినట్టుగా మేము పొద్దున కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, అవన్నీ ఒకసారి 2nd మీటింగ్లో తెలియజేస్తామండి. ఎందుకంటే ఇంకా డిస్కషన్లో ఉన్నాయి, మేము అందరం కూర్చుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. 24 క్రాఫ్ట్లో ఏ విభాగానికి ఎలా ఇవ్వాలనేది, అలాగే ఆర్టిస్ట్ ఫ్యాకల్టీలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలా ఏమేం చేయాలని, అంటే ఇవన్నీ ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి మా చర్చలు. అలాగే అన్నయ్య చెప్పినటువంటి ట్రస్ట్ను కూడా ఫామ్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నామండి. ఆ ట్రస్ట్ పేరును కూడా తర్వాతి మన ప్రెస్ మీట్లో తెలియజేస్తాము. అప్పుడు కరెక్ట్గా 24 ఫ్యాకల్టీస్ ఎలా, ఇది ఎలా అనేది ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని మేము అందరం కూడా మీకు అందించడం జరుగుతుంది. ఏమైనా సుధాకర్ గారు, మీరు చాలా అందమైన మాట మాట్లాడారు ఇందాక, నాకు చాలా ఒక్కసారి హృదయంలో అలా అందండి. మేము శోభన్ బాబు గారు వర్ధంతి చేయము, జయంతి మాత్రమే చేస్తాం. అదే వర్ధంతి అంటే వెళ్ళిపోయిన రోజు అండి, జయంతి అంటే పుట్టినరోజు, పుట్టినరోజు మాత్రమే, జయంతి అంటే పుట్టినరోజు అండి. సో ఆ రోజే చేస్తా అన్నారండి ఆయన. నిజంగా అంటే ఆయన పుట్టినరోజునే గుర్తుంచుకుంటాం మేము, ఎందుకంటే మన అందరి దృష్టిలో ఇందాక ప్రతి వాళ్ళు మాట్లాడినట్టుగా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, బహుశా అందులో కూర్చుని ఉండి ఉంటాడు, నవ్వుతా విని ఉంటాడు. ఎందుకంటే నాకు ఆయనతో ఉన్నంత అనుబంధం, సర్పయాగం 40 రోజులు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 అవగానే ఇలా అంటూ ఉండేవాడు ఆయన. అంటే నేను ముందే నన్ను ఎలా చూసుకుంటావు నువ్వు అన్నాడు, మల్లెపూలా చూసుకుంటానండి అన్న అన్నగారు ఇలా చూసేవాడు. మల్లెపూ వాడిపోతుంది 5 అవుతుంది 11:30 పంపించేసేవాడు అన్నాడు. ఒకసారి సార్ నైట్ షూటింగ్ మరి మల్లెపూ పగలు నిద్రపోయి రాత్రి పని చేయాలి అని అడిగితే, అయితే నన్ను పగలు నువ్వు షాట్ తీయకూడదు అండి, తీరు సార్, ఓన్లీ సాయంత్రమే తీస్తామంటే. విశాఖపట్నంలో ఆ ఎర్రకొండలు ఉంటాయండి, భీమిలికి వెళ్ళే దోవలు ఉంటాయి ఎడం పక్కన, ఆ కొండల్లో షూటింగ్ చేస్తా ఆయన. నేను 9 అవగానే ఆపేద్దాం అనుకున్నాను, పర్వాలే నేను అలసిపోలా కానీ అంట ఎంతో ముద్దుగా చూసుకునేవాడు అండి ఆయన. ఆ 40 రోజులు మీరు ఇందాక జస్ట్ రమేష్ బాబు చెప్పినట్టుగా ప్రతిరోజు ఆయన మా సురేష్ గెస్ట్ హౌస్లో ఉండేవారు, మేము కిందే ఉండేవాళ్ళం. అలా ప్రతిరోజు ఆయన అలా చూసుకునే ఒక అదృష్టాన్ని మాకు రామానాయుడు గారు కల్పించారు, మహానుభావుడు, ఆయనకి వందనాలు. ఏమైనా
ఈ అఖిల భారత సోహన్ బాబు సేవా సమితి వారి యొక్క ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలి, అనేక సంవత్సరాలు పరంపరితంగా అలాగే కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.